ఎంబీకే న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతుంది శ్వేత. ఎమ్మెల్యే కిషోర్ అర్ధంకిల దగ్గర డబ్బులు తీసుకున్నానని నిరూపిస్తే దేనికైనా సిద్ధమే. కాంగ్రెస్ పార్టీ నాయకులు వడ్డపల్లి రవి సవాల్. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే గాధర కిషోర్ కుమార్ కాంగ్రెస్ అభ్యర్థి అర్ధంకి దయాకర్ల దగ్గర డబ్బులు తీసుకున్నానని నిరూపిస్తే దేనికైనా తాను సిద్ధమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వడ్డపల్లి రవి అన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ బీజేపీకి వెళ్లి తనకు సంబంధం లేదని, కాంగ్రెస్ పార్టీలో ఉండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో పాలు పంచుకుంటానని అన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ వచ్చినా రాకున్నా టికెట్ వచ్చిన వ్యక్తితో కలిసి పనిచేస్తానని అన్నారు. కొంతమంది నాయకులు ఎమ్మెల్యే కిషోర్ అద్దంకిల దగ్గర డబ్బులు తీసుకున్నట్లు తప్పుడు ఆరోపణలు చేయడం తగదని అన్నారు. నిరూపిస్తే ఎక్కడికైనా వస్తానని సవాల్ విసిరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జి నరేందర్, గుణగంటి రమేష్, డేగవత్తు రవినాయక్, వినోద్ లింగయ్య, సాయి రమణ, నరేష్, విక్రమ్, మనోహర్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. పోయినసారి ఎలక్షన్ లో నేను ఇండిపెండెంట్ గా నిలబడడం జరిగింది. కాంగ్రెస్ టికెట్ ఆశించాను. నేను 4 సంవత్సరాలు కాంగ్రెస్ కోసం ఎంతో కష్టపడి కాంగ్రెస్ టికెట్ ఆశించాను. అనుకోకుండా కాంగ్రెస్ టికెట్ రాలేదు. నా సొంత అభిప్రాయంతో నేను ఇండిపెండెంట్ గా నిలిచి గెలిచే అవకాశం ఉందని నేను అనుకోని ఇండిపెండెంట్ గా నిలబడడం జరిగింది. చాలామంది ఏం పుకారు చేస్తున్నారంటే, నేను గాధర్ కిషోర్ గారి దగ్గర, మన ఎమ్మెల్యే గాధర్ కిషోర్ దగ్గర నేనేదో మనీ తీసుకొని ఇండిపెండెంట్గా నిలబడ్డామని చెప్తున్నారు. తర్వాత దయాకర్ కాడ ఏదో మనీ తీసుకున్నాను చెప్పడము, నాపై ఎలిగేషన్ చేస్తున్నారు. ఈ సభాముఖంగా ఈ జర్నలిస్ట్ ముందర ఒక్కటే చెప్తున్నాను, నేను దయాకర్ కాంతి కానీ గాధర్ కిషోర్ గారి కాంతి కానీ ఒక్క నయా పైసా తీసుకోలేదని నేను 100% తెలియజేస్తున్నాను. ఈ విషయంలో నన్ను ఎక్కడికి రమ్మన్నా, తుంగతుర్తి సెంటర్కి రమ్మన్నా, ఏదన్నా టెంపుల్కి రమ్మని ప్రమాణం చేయమన్నా, నేను 100% ప్రమాణం చేయడానికి రెడీగా ఉన్నాను. నేను ఇచ్చేవాడినే కానీ తీసుకునేవాడిని కాదు. కాంగ్రెస్ పార్టీకి లాయల్గా ఉంటూ ఈసారి తుంగతుర్తిలో కాంగ్రెస్ టికెట్ ఎవరికి వచ్చినా కూడా కాంగ్రెస్ గెలుపు కోసం ప్రయత్నం చేస్తానే తప్ప నాకే రావాలనే ఉద్దేశం నాకైతే లేదు. ఈసారి కాంగ్రెస్ కార్యకర్తగా తుంగతుర్తిలో కాంగ్రెస్ ప్రోగ్రామ్స్ మన టిపిసిసి రేవంత్ రెడ్డి గారు కానీ, మన ఎంపీ కొమ్మటిరెడ్డి గారు కానీ, మన మాజీ మంత్రి వర్యులు దామోదర్ రెడ్డి గారు కానీ ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా నేను 100% కాంగ్రెస్ ప్రోగ్రామ్స్ తుంగతుర్తి కాన్స్టిట్యూన్సీలో ఇంప్లిమెంట్ చేయడానికి ముందుంటానని తెలియజేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. అంతవరకు సెలవు.